స్వీకారం వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వం బీసీలను విస్మరించిందన్నారు. బీసీలకు 118 హామీలిచ్చి 10% కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలతో 4.45 కోట్ల మంది బీసీలు లబ్ధి పొందారని చెప్పారు. బీసీలంటే వెనుకబడిన వాళ్లు కాదని, వెన్నుముక లాంటి వాళ్లని అన్నారు. అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డైరెక్టర్ గా మా కార్పొరేషన్కు సంబంధించిన కులముల వారి సంక్షేమం కొరకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఒక బాధ్యతగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇవాళ బలహీన వర్గాల సంక్రాంతి భారతదేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ సంక్రాంతి బలహీన వర్గాల ప్రజలంటే, బలహీన వర్గాల నాయకులంటే క్రమశిక్షణకు మారు పేరన్నట్టుగా మీ మీ స్థానాల్లో దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే మనం బ్యాక్ బోన్ క్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు వెన్నెముకగానే నిలుస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశానికి, మనందరికి ఇచ్చిన అవకాశానికి వెన్న తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నమ్మకంతో చైర్మన్లు డైరెక్టర్లు ఇచ్చాడో దాన్ని మనం ఇంకా కూడా ఒక మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా కులానికి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చేదానికి ఒక వేదికను క్రియేట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ఉందాం. ఈరోజు మనకి రాజకీయంగా అనేక రకాలుగా కూడా పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీ అందరం కూడా, మనందరం కూడా ఆయనకు అండగా ఉందాం. ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎప్పుడు ఎక్కడ వినలేదు, చూడలేదు, చూస్తాము ఇది నిజమవుతుంది అని అనుకోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మన బీసీ అన్నలకు, అక్కలకు, అందరికీ ఈరోజు కార్పొరేషన్లు తీసుకువచ్చి అట్టడుగు వర్గానున్న ప్రతి ఒక్క ఉపకులాన్ని కూడా గుర్తించి మన రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు గాను వారిని గుర్తించి 56 కార్పొరేషన్లు ఇచ్చి, ఆ 56 కార్పొరేషన్లకు గాను తగిన డైరెక్టర్స్ని ఇచ్చి పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నేను ఈ బీసీ ఉపకులానికి చెందిన వ్యక్తిని, మాకు గుర్తింపు లేదు, మా పిల్లలు అంతే ఉన్నారు, మా కుటుంబాలు అవే, ఏదైతే వృత్తిరీత్యా చేసుకుంటున్నారో అదే బతుకులు మేము బతుకుతూ ఉన్నాము. నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీలకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఈ వర్గాల వారిని ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో రాజకీయ పార్టీలకు వెన్నుముక వర్గంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఏ పార్టీ ఎవరొచ్చినప్పుడు కూడాను గతంలో బీసీల యొక్క అభ్యున్నత కొరకు మేము పాటుపడుతున్నామని చెప్పి జపం చేసిన వారే గాని వారి యొక్క అభ్యున్నత కొరకు సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి దాఖలాలు లేనేలేవు. 132 కులాలను క్రోడీకరించి సబ్ క్యాస్ట్లుగా ఉన్నటువంటి వ్యక్తుల కులాలన్నింటినీ కూడాను 56 కార్పొరేషన్లుగా తీర్చిదిద్ది ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లకి ఒక రాజకీయ పరమైనటువంటి గౌరవాన్ని, గుర్తింపుని, హోదాని కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. నాయీ బ్రాహ్మణ వృత్తులు అంతరించిపోతూ ఉన్నాయి. ఆ కులం ఆ వృత్తి మీద బతికే వారికి ఈవేళ జీవనోపాధి ఉండట్లేదు. అదేవిధంగా రజక వృత్తి మీద బతుకుతూ ఉన్నారు, షైనింగ్ సెంటర్స్ అని పెడుతూ ఉన్నారు. వీరంతా కూడా పెట్టుబడిదారి వ్యవస్థలు ప్రవేశిస్తూ ఉన్నాయి. వారితోటి పోటీ చేయవలసినటువంటి భారం ఈ వెనుకబడిన కులాల మీద ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. మరి ప్రధానంగా ఈనాడు మనందరినీ, మన వాళ్ళని మనం చైర్మన్గా పెట్టడానికి గల కారణం మన వారి యొక్క సమస్యలు మీ అందరికీ కూడా మనకు పూర్తిగా అవగాహన చేసుకున్నవారు కాబట్టి దానికి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మరి ప్రధానంగా మరి గౌరవ చైర్మన్ గారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు, ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ రోజు చెప్పిన మాట, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు, వెనుకబడిన కులాలు కాదు, ఈ వ్యవస్థలో వారు బ్యాక్ బోను, ఈ వ్యవస్థకి వాళ్ళు వెన్నుముక్క లాంటి వారు అని చెప్పి ఆ రోజు చెప్పారు.
ఈ గుర్తింపులు వస్తాయి ఉంటాయి చిరస్థాయిగా ఉంటాయి. దానికి అనుకరణం చేసిన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డిని చెప్పని మీ అందరికీ కూడా మరి మనం చేస్తున్నాను. ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పేసి చెప్తున్నాం. తమిళనాడు రాష్ట్రంలో కానీ పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతంలో కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి. పేద ప్రజలకు చేసే స్కీమ్స్ ఇచ్చే మాట నిలుపుకునే మనిషి మడవ తెప్పన మనిషి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. పడితే ఎన్నుపోటు అలవాటు పడినటువంటి నాయకుడు మరి మన్న కూడా వంచి వెన్నుపోటు పడితే మన ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యక్తి నాయకత్వం చూసాం. ఈనాడు మనకి తల ఎత్తుకొని ఉండే విధంగా 56 కార్పొరేషన్ చైర్మన్లు మరి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా డైరెక్టర్లని ఇతర అనేకమైన ఉన్నత పదవుల్ని ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి ఘనత మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడే ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడిగా మీరందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే వేదికపై ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇది రాష్ట్రంలో 4 మూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లుగాను కార్పొరేషన్ల డైరెక్టర్లుగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఈ వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈరోజు ముందుకు వేశామని గర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 672 ఈ 59 బీసీ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో 336 నా అక్క చెల్లెమ్మలే ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఈరోజు మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ స్థానం కల్పించడము అనంటే మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో ఈరోజు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 728 బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో మార్కెట్ యార్డులలో బోర్డుల్లో ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ కాంట్రాక్ట్లలోనూ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో దేశ సామాజిక చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగు ఉన్నాను. ఈ సందర్భంగా మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధి. మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది మీ పదవులు మాత్రమే కాదు మీ అందరికీ భుజస్కంధాల మీద మోపే పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను. గ్రామాలలో 1000 పైచులకు జనాభా ఉంటే కనీసం ఇద్దరికి ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని చెప్పి ముందుకొచ్చి చెప్పే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపించేది కాదు. అది కూడా పొరపాటున ఎవరికైనా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని అంటే అది కూడా ఆ అధికార పార్టీ పెద్దలకు జన్మభూమి కమిటీ సభ్యులకు తులమో ఫలమో ఇస్తే తప్ప అది
అది కూడా తెలుగుదేశం పార్టీ జెండా మేము మోసాము అని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితిని, కార్పొరేషన్ల వ్యవస్థను దిగజార్చిన పరిస్థితిని కూడా నా కళ్ళారా చూసి ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో ప్రక్షాళన రావాలి, ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అర్హులు ఎవరైనా కూడా, అర్హులనే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా, వివక్షకి ఎక్కడా కూడా తావు లేకుండా, లంచానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా, ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి అర్హుడు కూడా మిస్ కాకుండా చూడాలి అనే తపన తాపత్రయంతో కార్పొరేషన్ల వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత చేసినా కూడా ఎక్కడైనా పొరపాటున అక్కడో ఇక్కడో ఎవరైనా కూడా మిగిలిపోయింటే వారికి కూడా న్యాయం చేసేందుకు ఈరోజు అందరినీ కూడా ప్రతినిధులుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ స్టేడియంలో ఉన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరి మొహాల్లో చిరునవ్వులు, మొహాల్లో సంతోషం బీసీ పేద వర్గాలలో ప్రతి పేద ఇంట్లోనూ కనిపించాలి. ఈ బాధ్యత అందరి భుజస్కంధాల మీద పెడతా ఉన్నాను అన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థన. బీసీలంటే వెనకపడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో డిక్లరేషన్ లో చెప్పారు. గత ప్రభుత్వం ఈ వెనకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనం అంతా కూడా చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలు, వీళ్ళు వెనకబడిన కులాలు కాదు మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను. ఈ 18 నెలల నా ప్రయాణం ఈ రోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను.